హడప్పా బ్లెస్సింగ్ చర్చ్ యేసు ఆశీర్వాదములు కాకినాడ 40 సంవత్సరాల క్రితం రెవరెండ్ బెన్నీ గారు దైవ దర్శనముతో కాకినాడ పట్టణంలో గంభీరమైన పరిచర్య గావించి సంఘములను స్థాపించి అనేక దైవ సేవకులకు తర్ఫీదునిచ్చిరి రెవరెండ్ బెన్నీ గారి అనంతరం వారి కుమారుడు రెవరెండ్ శ్యామ్ బెన్నీ గారు రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి దేశ నలుమూలల సువార్త ప్రకటించుచున్నారు చర్చ్ ప్లాంటింగ్ యూత్ గ్రూప్స్ హాస్పిటల్ మినిస్ట్రీ సండే స్కూల్ వొకేషనల్ బైబిల్ స్కూల్ చిల్డ్రన్ క్యాంప్ పాస్టర్ సెమినార్ ఓపెన్ ఎయిర్ క్రూసేడ్ మొదలగు పరిచర్యల ద్వారా దేశ విదేశములలో వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సమర్పించు యేసు ఆశీర్వాదములు అను టెలివిజన్ కార్యక్రమములో మీరు పాల్గొని ఆశీర్వాదములు పొందండి యేసు ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదూ ఈ ఆశీర్వాదమును ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎలా పొందుకోవాలన్నదే మనందరి ప్రశ్న యేసు ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం ఆయన అందించే ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు యేసు ఇచ్చే రక్షణ అనే ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమను మీకు అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు దైవ సందేశం అందించెదరు ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినమున ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా జీవించాలి అనేటటువంటి వర్తమానాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ సంవత్సరం అంతటికి అవసరమైనటువంటి ఒక వర్తమానాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ వర్తమానం చెప్పడానికి నేను ఎప్పుడో ప్రేరేపించబడ్డాను ప్రభు ఈ వాక్యాన్ని చెప్పమన్నట్టుగా నాకు ఒక ఆలోచన ఒక ప్రేరేపణ ఈ సంవత్సరంలో మనము ఎలాగూ జీవించాలనేది 7 విషయాలు మీతో చక్కగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు వినాలని నేను కోరుతూ ఉన్నాను ప్రియులారా ఇక్కడ ఈ పత్రికలో పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు అదేంటంటే దినములు చెడ్డవి మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్లోకి వచ్చాం ఒక కొత్త సంవత్సరంలోకి వచ్చాం కానీ దినాలేమీ కొత్తవ్వలేదు దినాలన్నీ కూడా ఏమీ కొత్తవ్వలేదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి నేను చాలా కాలం కలలుగన్నాను ఏంటంటే ఇంక ఈ దేశం మారిపోద్ది ఈ ప్రజలు మారిపోతారు ఈ అవినీతి అంతా పోతుంది ఇంక ఈ దుర్మార్గం అంతా పోతుంది ఇంకా దోచుకోవడం అంతా పోతుంది ఈ దేశం బాగుపడుతుంది అని నేను అలాగ అనుకుంటూ ఉండేవాడిని కానీ నాకు రాను రాను అర్థమైంది ఏంటంటే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉంటాడు దుర్మార్గుడు ఇంకా దుర్మార్గుడిగానే ఉంటాడు బైబిల్ చెప్తుంది అలాగా నీతిమంతుడు నీతిమంతుడిగా ఉంటాడు చూడండి ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉన్నది అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయను అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయనివ్వండి అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వండి నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో ప్రభు త్వరగా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియను చెప్పును ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది నేనే అల్ఫయు ఓమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను కనుక ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు నీతిమంతుడిగా ఉంటాడు దుర్మార్గుడు ఇంకా దుర్మార్గుడిగానే ఉంటాడు ప్రియులారా మరి దినములు చెడ్డవి ఈ భయంకరమైన దినాల్లో మనము
చక్కగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే ప్రభువుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే ప్రభువుని కలిగి ఉన్నారో, వారందరూ కూడా చాలా చక్కగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఏవో మంచి రోజులు వస్తే మనం మంచోళ్ళు అయిపోదాం అని ఎప్పుడు అనుకోవద్దు. భూమిని చీకటి కమ్మి ఉన్నది, మృతులలో నుండి లెమ్ము అని ఇక్కడే దేవుడు చెప్తున్నాడు. నీవు మృతులలో నుండి లెమ్ము, పూర్వము మీరు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు మీరు వెలుగ్గా ఉన్నారు. కనుక అందరూ అలాగున్నారని మనం అలా జీవించొద్దు. దయచేసి అందరూ పాడైపోయారని నువ్వు పాడైపోవద్దు. కానీ మనం చేయగలిగిందల్లా ఒకటే ఉంది. ఒకటే ఏంటంటే, మనము యేసు ప్రభువులాగా జీవించినప్పుడు, మనము ఆది సంఘములాగా జీవించినప్పుడు, మనము విశ్వాసులముగా జీవించినప్పుడు దేవుడు తన పనిని తాను చేసుకుంటాడు. దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలు ఎలా ఉంటాయి అని అడిగితే, తిమోతికి పౌలు రాస్తూ ఈ చెడ్డ దినాలు ఎలా ఉంటాయంటే, మరి 3వ అధ్యాయము 2వ పత్రిక తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే దినాలు ఎలా ఉంటాయంటే, అపాయకరమైన కాలంగా ఉంటుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోండి. ఎక్కడ చూసినా అపాయమే. బయటికి వెళ్తే అపాయం, లోపలికి వస్తే అపాయం, ట్రైన్ ఎక్కితే అపాయం. ఎంత భయంకరంగా ఉందో తెలుసు ఇప్పుడు పరిస్థితి. ట్రైన్ ఎక్కాలంటే భయం, ఎప్పుడు తగలబడిపోతో తెలీదు. బస్ ఎక్కాలంటే భయం. చాలా భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు. కానీ మనమేమీ భయపడవలసిన పనేమీ లేదు. మనుషులు ఎలా ఉంటారంటే, దుర్దినాల్లో మనుషులు స్వార్థప్రియులు. బయట వాళ్ళ మధ్య కాదు, ఇంట్లోనే స్వార్థం. స్వార్థప్రియులు, ధనాపేక్షలు. ఇప్పుడు ప్రతి వారికి ఏం పట్టుకుందమ్మా? ధనాపేక్ష. డబ్బు ఎలా సంపాదించాలంతే. డబ్బు ఒక ఆయన చెప్పాడు, గుండుకాయ అంట లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది అంటావు, కానీ అలా కొట్టుకోవాలన్నా డబ్బు. ఇప్పుడు గుండుకాయ ఎలా కొట్టుకుంటుందండి? ధనాపేక్షలు. డబ్బు పిచ్చి పట్టుకుందండి. దేవుని బిడ్డలారా, దీంట్లోంచి నువ్వు బయటికి రాకపోతే నువ్వు కొట్టుకుపోతావు. స్వార్థంలోంచి బయటికి రా. ఎంతకాలం నీ కొరకే నువ్వు బ్రతుకుతావు? ధనాపేక్ష. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. భింకములాడువారు అంచె దినాలు, చెడ్డ దినాల్లో భింకములాడువారు. ఒక్కడు సత్యం చెప్పడం లేదుగా. ఇంకా పైకి ఏమంటున్నారండి? 1000 అబద్ధాలు ఆడి ఒక శుభకార్యం చేయమంటున్నారు పెళ్ళంట. అది ఎలా అసలు ఉంటుందంటారా పెళ్ళి? నాకు తెలియదులే. అబద్ధములు బింకములాడువారు, అహంకారులు. అహంకారులు దూషకులు. దూషిస్తున్నారండి ఇప్పుడు తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు వణికిపోతున్నారు. కృతజ్ఞత లేదండి ఈ రోజుల్లో. కృతజ్ఞత లేదండి. పాపం ఎంతో కష్టపడి నానా బాధలు పడి రికమెండేషన్ చేసి ఎంతో పేద కుర్రోడు లేకపోతే పేద అమ్మాయినో ఏదో సాయం చేసి ఉద్యోగం ఇస్తే కనీసం ఆ మనిషి, ఆ పెద్ద ఆయన ఆ రోడ్డు మీద వెళ్తుంటే వందనాలను కూడా అంది ఈ అమ్మాయి. అంటే ఇప్పుడు ఈవిడ స్థాయి పెరిగిపోయింది. ఇక ఏదో బాధ పలకరించడానికి బాధ, చిన్నతనం. థ్యాంక్స్ అండి. అసలు ఈ రోజుల్లో చెప్తున్నారా మాట థ్యాంక్ యూ అన్నారండి? నో థ్యాంక్స్. కృతజ్ఞత లేనివారండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అలాగున ఉండవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి విషయములో ఎప్పుడమ్మా? ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయటం మీ విషయంలో దేవుని చిత్తం.
మమ్మీ థ్యాంక్ యూ అనండి, డాడీ థ్యాంక్ యూ, అమ్మా నీకు వందనాలు మంచి కోర్ చేసావు, టీచర్ గారు మీకు థ్యాంక్స్ మంచి పాఠం చెప్పారు, వందనాలు చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉండండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి, దుర్దినాల్లో కృతజ్ఞత లేని వారు ఇంకెవరండి? అపవిత్రులు. ఎవరండి అపవిత్రులు? అపవిత్రతతో జీవిస్తున్నారు, అనురాగరహితులు, వాళ్ళని వారే ఆరాధించుకుంటారు, అతి ద్వేషులు, అపవాదులు, ఇవన్నీ వివరిస్తే చాలా టైం పడుతుంది, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవం అంటండి, దేవుని కంటే సుఖంగా ఉండాలంట. ఇప్పుడు అందరికీ ఏం పిచ్చి పెట్టుకుందండి, చాలా సుఖంగా ఉండాలి బ్రదరు, ఇల్లేమో మండిపోతుందండి, గుండెల్లో ఫైరు, ఇంట్లో మంట ఏసీ పైన, ఈ ఏసీ గుండెల్లో మంట చల్లార్చలేకపోతుందండి. ఈ మంట పావాలంటే ఏసుప్రభు ఉండాలి గుండెల్లో, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కంటే సుఖానుభవం ప్రియాలు వద్దండి, సుఖం ఊరికనే సుఖం పెట్టకండి. ఏసుప్రభు వారు ఏ సుఖపడ్డాడండి? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడు, ఎక్కడ జీవించాడు? ఆ రబ్బీ మీ ఇల్లు ఎక్కడంటే వచ్చి చూడమన్నాడు. అలాగని రోడ్ల మీద బతకండి అని నేను చెప్పడం లేదు, కానీ ఊరికనే సుఖం 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 అని సుఖమరిగిపోయి మీ శరీరాన్ని పోషించేసేసి మీరు నరకానికి వెళ్ళిపోద్ది ఆ ధనవంతుల్లాగా. ఆ ధనవంతుడు ఏం చేశాడండి? సుఖపడ్డాడంట, నా ప్రాణమా తిను త్రాగు, సుఖించు, నీ కొరకే ఈ కొట్లన్నీ, ఓ బొజ్జు కొరకే ఈ కొట్లన్నీ నీకే కట్టించాను. దేవుడు అన్నాడు అసలు నీలాంటి పొద్దుడు దాకా కూడా బతకూడదు, ఈ రాత్రి వచ్చేయమన్నాడు అంతే. కమాన్ పనికి మాలినోడా, నీకు ఇన్ని ఇచ్చానా, ఇంత డబ్బు ఇచ్చానా, ఇంత ఆస్తి ఇచ్చానా, పంటలు పండేటట్టు చేశానా, ఆఖరికి ఒక్క థ్యాంక్స్ చెప్పడానికి నీ నోరు బరువు అయిపోయిందా? దేవా ఈ పంటలు నీ వల్లే పండినాయి నాయన, ఈ ఇల్లు నీ వల్లే నాయన, నేను ఈరోజు ఇలాగున్నానంటే నీ వల్లే ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడానికి బదులు ఏం చెప్పుకుంటున్నాడండి? తిను త్రాగు సుఖించు, నీ కొరకే ఇవన్నీ చేశాను అంటే ప్రభు అన్నాడు, అయితే ఇంక రాత్రే నువ్వును నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నాను, వచ్చేయి. సుఖానుభవాన్ని కోరుకోవద్దు, శ్రమ పడదాం, ప్రభు కొరకు కష్టాలు అనుభవిద్దాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసాలు ఉందాం, సమయం అనక అసమయం అనక ప్రభు కొరకు ప్రయాసపడుతూ వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యాన్ని చదువుదాం. ప్రియులారా దేవుని వాక్యం మనం చదవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, కుటుంబ ప్రార్థనలు మానేసి కొంతమందిని చూస్తే ముద్దేస్తుంది నాకు ఈ చర్చిలో. ఏంటంటే కుటుంబంతో ప్రార్థనకు వస్తారండి ఆరాధనకి, కుటుంబంతో ఎంత సంతోషం అండి అది, కుటుంబంతో దేవుని మందిరానికి రావడం. మన జీవితంలో కుటుంబంగా కూర్చొని ఆరాధన చేయడం, కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయడం. ఈ మధ్య మాకున్న కొంచెం టైంలోనే అందరూ కూర్చొని భోజనం చేయడం నేర్చుకున్నాం, కానీ ఎంత బాగుందోనండి, మీరు కూడా అలా చేసి చూడండి. కనీసం పగల చేయలేకపోయినా రాత్రులైనా అవకాశాన్ని వాడండి, భార్యాభర్తలు చక్కగా కూర్చొని భోంచేయండి, పిల్లలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ భోంచేయండి, అసలు ఎంత బాగుంటుందో. కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయండి, కుటుంబంగా కూర్చొని దేవుని ఆరాధించండి. దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకున్నాడంటే పైకి చూడండి, ఆ తర్వాత ఏముంది? ఐదో వచనం, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, పైకి భక్తి గల వారు వలె ఉండి
దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె వారునయుందురు. చూడండి, పైకి భక్తిగా ఉంటారంట, శక్తి లేదు, ఆశ్రయించరు, దేవుని శక్తిని ఆశ్రయించరు. అలాగా ఉండొద్దు, మీరు ఇట్టి వాటికి విముఖులై ఉండండి. ఎందుకు? దినములు, చెప్పండి చెప్పండి, దినములు చెడ్డవి. కనుక ఇక్కడ 7 విషయాలు చెప్పాడు. త్వర త్వరగా నేను ముగిస్తాను. 7 విషయాలు చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఏం చేయాలంటమ్మా? మొదటి విషయం, సమయమును పోనీయక, సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ప్రియులారా, ఈ చెడ్డ దినాల్లో మనం కానీ సమయాన్ని వాడుకోకపోతే మన జీవితంలో చాలా నష్టపోతాం. సమయము చాలా విలువైనది. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు అందరికంతే. దీన్నే చాలామంది చాలా చక్కగా వాడుకుంటున్నారు. తినడానికి, పడుకోవడానికి, కబుర్లు ఆడుకోవడానికి, ఫోన్లు చూసుకోవడానికి, ఫోన్లో మాట్లాడుకోవడానికి, టీవీల మీద కూర్చోవడానికి, ఇలాగే సరసోక్తులతో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కోరేది ఏంటంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ చెడ్డ దినాల్లో జరిగేది ఏంటంటే, టైం ఊరికనే వేస్ట్ అయిపోద్ది. ఉదయం లేస్తే వెంటనే ఒక రోజు ఒక గంటలాగా అయిపోతుందండి, ఒక వారం ఒక రోజులాగా అయిపోతుంది, ఒక నెల వారంలాగా గడిచిపోతుందండి. కానీ ప్రభు అంటున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకోండి. మన జీవితాల్లో ప్రభువును అడగండి, దేవా నా టైంని నేను ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి. విలియం కేరీ అనే ఆయన భారతదేశం వచ్చి చాలా భాషలు నేర్చుకున్నాడంటండి. ఈ బైబిల్ ఆయనే తెలుగులోకి అనువదించాడు. చాలా భాషలు నేర్చుకున్నాడు. నేనంటాను, ఆయన ఎలా నేర్చుకున్నాడు? మీరు తమిళం నేర్చుకోండి, మలయాళం నేర్చుకోండి, కన్నడం నేర్చుకోండి, ఎంత టైం పడుతుంది? ఆయన అలా నేర్చుకొని బైబిల్ని తర్జుమా చేశాడండి. ఆయన బైబిల్ కాలేజీ పెట్టాడు. కలకత్తా వెళ్ళినప్పుడు నేను చూశాను, అది కాకినాడ అంత ఉంది. ఆయన ఒక బైబిల్ కాలేజీ పెట్టాడు. ఈ బైబిళ్ళు చాలా బైబిల్ని అనువదించి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అందించాడు. ఆయనకి 24 గంటలే, మనకు కూడా 24 గంటలే. మరి ఏంటి తేడా? ఆయన అన్ని భాషలు ఎలా నేర్చుకున్నాడు? అన్ని భాషలు ఎలాగ తెలుగులో అనువదించాడు, మలయాళంలోకి ఎలాగ అనువదించాడు? ఎంత కష్టపడాలి? కష్టపడ్డాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రార్థించగలము, వాక్యాన్ని ధ్యానించగలము, కుటుంబంతో చక్కగా గడపగలము, ఉద్యోగానికి టైంకి వెళ్ళగలము, మనం బాధ్యతలు మనము చక్కగా నిర్వహించి ఆరోగ్యకరంగా ఉండగలం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు మన జీవితాల్లో కోరుకున్నాడు. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు అజ్ఞానుల వలె మీరు నడుచుకోవద్దు, మీరు అవివేకుల వలె నడుచుకోవద్దు, మీరు వివేకముగా ఉండండి, మీరు జ్ఞానము కలిగి ఉండండి. ప్రియులారా, అజ్ఞానముతో ఉండే దినాలు కాదు. ఈ దినమున నీవు దేవుని వాక్యమును గ్రహించకపోతే నువ్వు అజ్ఞానివే. సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అజ్ఞానివే. పాస్టర్ గారు, గుడికి వస్తున్నాను కానీ నాకేమీ అర్థం అవడం లేదంటే నువ్వు అజ్ఞానివి. బైబిల్ చదువుతున్నానండి, నాకేమీ అర్థం అవడం లేదంటే నువ్వు అజ్ఞానివి. దేవుడు అందుకనే చెప్పాడు, యాకోబు పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడేం చేయాలి? దేవుణ్ణి అడగవలను.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? అతనికి అనుగ్రహింపబడును. ఆ ఐదో వచనం, ఒకటో అధ్యాయం యాకోబు పత్రిక. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు, మీలో ఎవరికైనా కూడా, ఎవరికైనా సరే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా పల్లెటూరు వారైనా సిటీ వారైనా ఆఫీసర్లైనా ఎవరైనా సరే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయి. జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవాలెను. వాడు దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని ఎవరిని గద్దించడండి, అందరికీ అందరికీ, ఈ చర్చిలో ఉన్న వారందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ ఎలాగ అనుగ్రహిస్తాడంట? ధారాళముగా దయచేస్తాడు. దేవునికి ఒకసారి వందనాలు తెలియచేయండి. హల్లెలూయా. అజ్ఞానుల వలె ఉండవద్దు. పాస్టర్ గారు నాకేం అర్థం అవ్వడం లేదు, మారు మనసు అంటే ఏంటో తెలియడం లేదు, బాప్టిజం అంటే ఏంటో నాకు తెలియడం లేదు. ఎంతకాలం వచ్చింది ఇంకా నీకు అర్థం అవ్వలేదా మారు మనసు అంటే, బాప్టిజం అంటే అర్థం అవ్వలేదా నీకు, దేవుడు అంటే నీకు అర్థం అవ్వలేదా, ఆయన మరణము, ఆయన శిలువ, ఆయన పునరుద్ధానము నీకు ఇంకా అర్థం అవ్వలేదా? దేవుని బిడ్డలారా, అజ్ఞానుల వలె ఉండవద్దు, లోకస్తుల్లాగా ఉండవద్దు, అవివేకుల వలె ఉండవద్దు. ఎవడేం చెప్తే చేసేయడమేనా, ఎవడేది మింగమంటే మింగేయడమేనా? ఒక ఆయన చెప్పాడు నాకు, ఈయన ఎంత బుద్ధిహీనుడు అంటేనండి, మీరు కానీ ఇదేటయ్యా నువ్వు కాలుతో నడుస్తున్నావు, నువ్వు కాలుతో నడకూడదు, తల కిందలెట్టి చేతులు కిందెట్టి కాలు పైకెత్తి నడమంటే అలా నడుస్తాడండి. నేను అంత పనికిమాలినోడని చెప్తున్నాడు ఒక ఆయన నాతో. ప్రియులారా, అదేనా అవివేకం? ఎవరు ఏది చెప్తే అది చేయడమే. అలా ఎవరో గుమ్మడిగా కట్టమన్నారంట, ఈ అమ్మ తిరిగి కడిగింది. ఎవడో రేకట్టమన్నాడంట, రేకెట్టేశాడు. ఇంకో నిమ్మకాయలు కట్టమన్నాడు, నిమ్మకాయలు కడిగాడు. ఇంకెవడో ఇంకేదో చేయమన్నాడంట, ఇంకెవడో ఏదో ముక్కుకేదో కట్టమన్నాడంట. ప్రియులారా, అవివేకము, 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 మూఢ నమ్మకాలు. ప్రియులారా, మనం అలా ఉండకూడదు. అవివేకుల వలె ఉండవద్దు, అజ్ఞానులలో ఉండవద్దు. ఎవరో చెప్పడం కాదు, వాళ్ళకి సత్యాన్ని నువ్వు చెప్పాలి. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవడో నీకు మంచి రోజులు చెప్పడం కాదు, నువ్వే ఇది మంచి రోజు అని చెప్పి ఆ రోజున దేవుడు వారికి మేలు కలిగేటట్టుగా ప్రార్థన చెయ్యి. అవివేకంగా పరిగెత్తొద్దు, అజ్ఞానంగా మీరు తీరవద్దు. ఇది ఎందుకు కట్టారంటే ఏమోనండి, నాకు తెలియదండి. చాలా ఆచారాలు ఈరోజు మన ఇళ్లలోకి, మన ఫంక్షన్స్లోకి వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఏమోనండి, ఆ బ్రదర్ గారు చేశారండి, ఆ సిస్టర్ గారు చేశారండి, ఆ పెళ్లిలో ఆ పెళ్లి కూతురు చేసినప్పుడు అలా చేశారండి. వాళ్ళని చూసి వీళ్ళు చేయడం, వీళ్ళు చూసి వాళ్ళు చేయడం, వాళ్ళు చూసి వీళ్ళు చేయడం, మొత్తానికి ఇలాగా అజ్ఞానంతో ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ పాడైపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలకి అజ్ఞానం వచ్చింది, అవివేకం వచ్చింది, అపవిత్రత వచ్చింది, లోకం వచ్చింది. ప్రియులారా, నువ్వు చేసే పని ఏదైనా సరే బైబిల్ చెప్తుందా, బైబిల్లో ఉందా, దేవుడు చేయమన్నాడా, ఇది దేవుని యొక్క మాటేనా? బైబిల్లో లేనిది ఏది కూడా ఎవడు చెప్పినా చేయొద్దండి. ఒకవేళ నేను చెప్పినా కూడా మీరు చేయొద్దు, అది బైబిల్లో లేనట్లయితే. దేవా, నాకు జ్ఞానమివు ప్రభువా, నాకు జ్ఞాన హృదయమివు ప్రభువా. 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తాడు. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 90వ కీర్తనలో 12వ వచనం, 90వ కీర్తన 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. ఏమా ఏంటి? మాకు జ్ఞాన హృదయము కలుగు, జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయండి. ప్రభువా, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినములను లెక్కించుట మాకు నేర్పించు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నీకు తెలియదు, కానీ చక్కగా జీవించు. దేవుడు ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు నీకు, దేవుడు నీకు వివేకం ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రభువా, నాకు జ్ఞాన హృదయం దయచేయి,
ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా సమయమును సద్వినియోగం చేసుకో. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకో. రెండు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల్లాగా జీవించండి, అవివేకుల వలె కాక వివేకముగా జీవించండి. ప్రియులారా, మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విధంగా, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించుకోండి, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించండి. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటగా సమయాన్ని సద్వినియోగం చేసుకో, రెండు, అజ్ఞానుల్లాగా కాక జ్ఞానంగా, అవివేకులుగా కాకుండా వివేకంగా జీవించు, మూడు, దేవుని యొక్క చిత్తం ఏమిటో అది నీవు తెలుసుకో, గ్రహించు. దేవుని చిత్తమును చేయడం నేర్చుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతట్లో నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ఈ సంవత్సరం అంతట్లో నీ జ్ఞానముతో నేను నింపబడతాను, నేను జ్ఞానిగా జీవిస్తాను, అవివేకిగా ఉండను, అజ్ఞానిగా ఉండను. ప్రభువా నాకు సహాయం చేయి, అలాగే ప్రభువా నీ చిత్తమును నా జీవితంలో తెలుసుకొని నీ చిత్త ప్రకారం జీవిస్తాను. ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా, నీ మాటకే నేను విలువిస్తాను ప్రభువా, నిన్ను బట్టి నేను లోబడతాను తండ్రి, నిన్ను బట్టి నేను తగ్గించుకుంటాను ప్రభువా, ప్రభువా నాకు సహాయం చేయి నాయన, నాయనా నాలో ఆత్మీయత దయచేయి ప్రభువా, నాలో దైవ శక్తి నీవు ప్రభువా, నాయనా పరిశుద్ధాత్మ నింపుదల నాకు ఇవ్వండి ప్రభువా, దేవా వివేచన ఇవ్వండి ప్రభువా, అజ్ఞానము నుండి విడిపించి ప్రభువా. సమయాన్ని చాలా వేస్ట్ అయిపోతుంది నా జీవితంలో ప్రభువా, నిద్రపోతున అయిపోయాను, తిండిపోతున అయిపోయాను ప్రభువా, లోక సంబంధమైన స్నేహాలు ఎక్కువైపోయినాయి ప్రభువా, ఎక్కువ వాగుతున్నాను నాయన, ఫోన్ వచ్చిందని ఎంతసేపు ఆ ఫోనులతోనే గడుపుతున్నాను ప్రభువా, ఎంతసేపు ఆ టీవీ ముందే కూర్చుంటున్నాను నాయన ప్రభువా, నా పాఠాలు కూడా నేను చదువుకోలేకపోతున్నాను ప్రభువా, ఈ కబుర్లు ఆడడం వల్ల ఇంట్లో వంట చేయలేకపోతున్నాను ప్రభువా, తండ్రి నా పిల్లలను కూడా నేను పట్టించుకోలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నేను అలాగను చెయ్యను ప్రభువా, సమయమును సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా. నాయన విలియం కేరీ వలే ప్రభా, పోస్టులైన ప్రభులు వలే ప్రభా, వాళ్ళు ఎలాగన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతంత కార్యాలు చేశారు ప్రభువా, ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని సంఘాలు కట్టాడు ప్రభువా, ఎన్ని ఉత్తరాలు రాశాడు నాయన ప్రభువా. మా జీవితాల్లో సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారా? అయితే ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మాకు ఫోన్ చేయండి, లేక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయమునకు ఇదే ఛానల్పై కలుద్దాం. మా అడ్రస్, రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెస్సింగ్ చర్చ్, డోర్ నెంబర్ 73/1A, రమణయ్యపేట, కాకినాడ, పిన్కోడ్ 5335, ఈస్ట్ గోదావరి, ఏపీ, ఇండియా. మా ఫోన్ నంబర్ 9848233834, ల్యాండ్ నంబర్ 0884237334. అవర్ అడ్రస్, రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెస్సింగ్ చర్చ్, డోర్ నంబర్ 70-3-48/1A, రమణయ్యపేట, కాకినాడ, పిన్కోడ్ 533005, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ, ఇండియా. అవర్ ఫోన్ నంబర్ 7-9848233834, ల్యాండ్ నంబర్ 0884-2378-7.